ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో రెండో దశ పరిషత్ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎండని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు జనం. వృద్ధులు, వికలాంగుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేరడిగొండలో పోలింగ్ పై తాజా సమాచారాన్ని ప్రేమ్సాగర్ అందిస్తారు. ప్రేమ్సాగర్, పోలింగ్ సరళి ఎట్లుంది, అక్కడ సిచ్యువేషన్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ సుమలత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. పొద్దున్నుంచే ఓటర్లు 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఓటుకుని వినియోగించుకోవడానికి వచ్చారు. కానీ 10:30, 11 తర్వాత ఎండల తీవ్రతతో కొంత జనం ఓటుకు వినియోగించడానికి విముఖత చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కేవలం ఒక 9 గంటల వరకు 18% మాత్రమే పోలింగ్ నమోదైన దాఖలాలున్నాయి. ఇప్పుడిప్పుడే కొమరంభీం జిల్లాకు సంబంధించి ఒక 36% పోలింగ్ నమోదైనట్లు మనకు తాజా పరిస్థితుల వల్ల తెలుస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 30 నుంచి 35% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా చూస్తే గత మొదటి విడత దాంతో పోలిస్తే చాలా కొంత తక్కువగానే అనొచ్చు, మందకోడిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు బ్యాలెట్తో కాబట్టి కొంత స్లోగానే జరుగుతుంది. 2 ఓట్లు వేయాలి ఓటర్ సంబంధించి. సో కొంత స్లోగానే పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఓటర్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఎండ తీవ్రత 45.5 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో జిల్లాలో కొంత టెంట్లు కావచ్చు, ఓటర్లకి తాగడానికి నీళ్లు, అటు అన్ని రకాల ఏర్పాటు చేశారు. కొంత వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఎక్కడన్నా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన కొంత ఓటర్లకు కావచ్చు, ఏమైనా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు చాలా దూరంగా ఉన్నాయి, ఊర్లకు దూరంగా ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఎండల కొంత ఇబ్బంది ఉంది కాబట్టి సాయంత్రానికి ఓటేద్దామని ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకు చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉండే దాంట్లో ప్రధానంగా మహిళలు ఈసారి ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి విడతలో కూడా మహిళల ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఉండే, రెండో విడత కూడా ఎక్కువగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొమరంభీం జిల్లా విషయానికి వస్తే 4 జెడ్పీటీసీ స్థానాలు ప్రధానంగా ఈరోజు పోలింగ్ కొనసాగుతుంది. దాంతోపాటు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కూడా ఒక 42 ఎంపీటీసీ స్థానాలు కొమరంభీం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 5 జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఒక 49 ఎంపీటీసీ స్థానాలకు ఈరోజు పోలింగ్ కొనసాగుతుంది. నిర్మల్ జిల్లాలో ఒక 6 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 53 ఎంపీటీసీ స్థానాలకి పోలింగ్ జరగాల్సి ఉండగా కేవలం ఒక 4 ఇప్పటికే యునానిమస్ అయ్యాయి. సో అందుకే 49 స్థానాలకి కొమరంభీం జిల్లాలో పోలింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన లేదు. నిన్న కొంత అక్కడక్కడ డబ్బులు మద్యం పంచుతున్నారని నిర్మల్ జిల్లాలో కొంత చెదురుమెదురు సంఘటనలు మినహా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగదు. ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మనతో జోనల్ ఆఫీసర్ ఉన్నారు ఎన్నికల సంబంధించి. సార్, ఎట్లా కొనసాగుతుంది పోలింగ్ ఈ ప్రాంతం? చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ తలెత్తలేదు ఇప్పటి వరకు. చాలా ప్రశాంతంగా జరుగుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు అయితే చాలామంది వచ్చారు తమ ఓటు వినియోగించుకోవడానికి. అధికంగా మహిళలే ఉన్నారు ఇందులో. అంటే పోలింగ్ పర్సెంటేజ్ ఎట్లా ఉంది? పొద్దున కొంచెం ఎక్కువ కనిపించింది, ఇప్పుడు తక్కువ ఉంది. ఎంత అయింది పోలింగ్ పర్సెంటేజ్? ఇక్కడ ఇప్పటి వరకు యావరేజ్ మాది వచ్చేసి రూట్ నెంబర్ 3లో సార్ 14 పోలింగ్ స్టేషన్లలో చూస్తే యావరేజ్గా 45% వరకు ఉంది సార్ పోలింగ్ పర్సెంటేజ్. జనం ఇంకా వచ్చే అవకాశం ఉంది సార్, ఇంకా వస్తున్నారు సార్. ఇట్లా అంటే ఎండల ప్రభావం కనిపిస్తుందా సార్? ఏమన్నా ఎండ ప్రభావం అయితే కనిపిస్తుంది, కానీ అన్ని చోట్ల త్రాగునీరు, టెంట్లు అవన్నీ వేసి ఓటర్లకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు సార్. ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది సార్ పర్సెంటేజ్? ఎందుకంటే మొదటి విడత దాదాపు జిల్లాలో 80% వరకు అయింది. మీ రూట్లో ఎంత ఉండొచ్చు? దాదాపు 80% సార్. అది 80 నుంచి 90% వరకు మధ్యలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే చాలా మటుకు అన్ని చోట్ల పకడ్బందీగా చెప్పాము, తమ ఓటు వినియోగించుకోమని చెప్పేసి ప్రచారాలు బాగా చేసాము. సో మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము 90% వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. అంటే మొదటి విడతలో దాదాపు 80% దాటింది కాబట్టి ఈ రెండో విడత కూడా ఆల్మోస్ట్ 80 నుంచి 90 మధ్యలో, అంటే 85-84% పోలింగ్ నమోదు అయ్యేలా అధికారులు కూడా కొంత ప్రచారం కూడా చేశారు. మొదటి విడతకి రెండో విడతకు కొంత తేడా ఉండొచ్చు అని చెప్తున్నారు, కానీ పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం మొదటి విడతకి రెండో విడతకి చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రూట్లో 40% పోలింగ్ నమోదైనప్పటికీ కూడా కొమరంభీం జిల్లా కావచ్చు, నిర్మల కొంత మందకోడిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పోలింగ్ పర్సెంటేజ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా అట్లనే జరిగింది. మొదటి విడతలో ఓటర్లు సాయంత్రం ఎక్కువగా మొగ్గు చూపి ఎక్కువ మంది, ఉదయం పూట మహిళలు ఎక్కువ వస్తే సాయంత్రం జెంట్స్ ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా సుముఖత చూపించిన నేపథ్యం అయితే కనిపించింది. ఓవరాల్గా సిబ్బంది కూడా ఎలాంటి కొరత లేదు. 400 ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్కి 4+1 సిబ్బందిని అరేంజ్ చేశారు. 600 ఓటర్లు ఉన్న దానికి 5+1 సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదనంగా సిబ్బంది ఉన్నారు. దాంతో పాటు బ్యాలెట్ బాక్సులు కావచ్చు మిగతా అన్ని కూడా చాలా పకడ్బందీగా అదనంగా ఏర్పాటు చేసిన నేపథ్యం ఎక్కడ కూడా పోలింగ్ ఆగడానికి కానీ కొంత బ్రేక్ అవడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ఒక్కొక్క జిల్లాలో 3 జిల్లాలో ఓటు హక్కును వినియోగించాల్సి. Right. Thank you, Prem Sagar.